వరంగల్ జిల్లా రాయపర్తి హైస్కూల్లో రైతు బంధు వారోత్సవాలపై లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధన్నపేట ఆధ్వర్యంలో వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ లయన్స్ క్లబ్ గవర్నర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. మొదటి బహుమతిగా స్మార్ట్ టీవీని అందించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగుకుమార్, వర్ధన్నపేట ఏసీపీ రమేష్, అధ్యక్షులు ఆకుల సురేందర్, సర్పంచ్ గారే నర్సయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుదర్శన్, కార్యదర్శి బిల్లా సుభాష్ రెడ్డి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మరి లయన్స్ క్లబ్ వారు మనం బహుకరించినటువంటి ఈ 32 ఇంచెస్ స్మార్ట్ సౌమ్య సెకండ్ ప్రైజ్ కొండూరు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ పక్షాన లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధన్నపేట వారి యొక్క ఆధ్వర్యంలో రాయపర్తి జిల్లా పరిషత్ స్కూల్లో మేము పిల్లలకు సౌకర్యార్థం కోసం ఒక సామ్సంగ్ ఆండ్రాయిడ్ టీవీ వారికి డిజిటల్ క్లాసెస్ కార్పొరేట్ స్కూల్స్ లో ఏ విధంగా అందుతుందో అలాంటి ఎడ్యుకేషన్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంగా మా లయన్స్ క్లబ్ ఆండ్రాయిడ్ టీవీ స్మార్ట్ ఫోన్ 20,000 రూపాయల విలువ చేసేటువంటి టీవీని మరి మా సెక్రటరీ సుభాష్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ వీరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ తరఫు నుండి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అయినటువంటి లియో క్లబ్ కూడా ఇక్కడ ప్రారంభించి వీరికి మా లయన్స్ క్లబ్ నుండి జీవన నైపుణ్యాలు నేర్పించేందుకోసం లయన్స్ క్వెస్ట్ ప్రోగ్రామ్ పిల్లలకు లోపల వీసర్వ్ అనే స్లోగాన్ని వారి లోపల బీజాలు వేయడానికి చదువుతో పాటు జీవన నైపుణ్యాలు కూడా పెంపొందించేందుకోసం ఈ స్కూల్ను అడాప్షన్ తీసుకొని ఈ స్కూల్ లోపల పిల్లలకు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ముద్రించినటువంటి పుస్తకాలు వారికి అందజేసి లయన్స్ క్లబ్ లయన్స్ క్విస్ట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల లోపల ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి ఆ లక్ష్యం ద్వారా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మేము